వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఏదైతే మోడీ తెలంగాణకు ఏం చేశారో చెప్పిన తర్వాతే తెలంగాణకు రావాలని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరూ కూడా దాన్ని తప్పుపడుతున్న పరిస్థితి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ ఇన్ఛార్జ్ మనతో పాటు మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు? అసలు మోడీ గారు ఏం చేసినారు అని అడిగిన మొట్టమొదటి మనిషి కేటీఆర్ గారే. ఆయనకు తెలివి ఉందా, తాగి మాట్లాడా, గాంజాదాయి మాట్లాడా అర్థం కాలే. నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు అని ఇప్పటివరకు అపోజిషన్ పార్టీలు ఎవరు అడగలే. ఆయన చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిండు. వీళ్ళకి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, వైకుంఠ ధామాలు ఉన్నాయి, ఇవన్నీ చేసింది ఎవరు? ఎవరు పంపించింది ఈ పైసలకు? అడుక్కునే కొడుకులకు వీళ్ళకు రేపు పొద్దున మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? అన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన డబ్బులే వాడుకున్నారు. అది కాక ఈ 5వ తారీఖు 3వ తారీఖు మోడీ గారు రాబోతున్నారు మా నిజామాబాద్కి 6000 మెగావాట్లతో విద్యుత్ ప్రాజెక్ట్ కట్టి ప్రజలకు అంకితం, తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతుంటారు. అది కాకుండా నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో అందించిన టీకాలను ఈ రోజు కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ ఇప్పటివరకు ఏదైనా ఉచితంగా ప్రజలకు ఇచ్చిండ్రా? ఈ విషయం చెప్పాలి. వాళ్ళ చెల్లెలకు ఉద్యోగం తప్ప, వాళ్ళ తమ్ముడికి ఏదో ఉద్యోగం తప్ప, వాళ్ళ ఇంటోళ్ళకు ఉద్యోగాలు తప్ప ఎవరికైనా ఉచితంగా ఇచ్చిండ్రా? నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ప్రతిసారి డిఎస్సి పెడతారు, క్యాన్సిల్ చేస్తారు. అడుక్కునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి? వీళ్ళు చేసింది ఏంది అని చెప్పి మోడీ గారు అడుగుతారు. మోడీ గారు ప్రపంచ గురు అయిపోయింది ఈరోజు. చాలా పెద్ద మనిషి అయిపోయినా ఆయన ప్రశ్నించేంత అవకాశం కూడా వీళ్ళకి లేదు. ఇంకోసారి నరేంద్ర మోడీ గారిని కాదు కానీ బీజేపీ కార్యకర్తని కూడా ప్రశ్నించే అధికారం వాళ్ళకి లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా. ఈ మాట టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ కేటీఆర్ కానీ, ఈ ప్రశాంత్ రెడ్డి కానీ, నాయకులు కానీ అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ రిజర్వేషన్ విషయంలో కూడా ఎమ్మెల్సీ కవిత పోరాటం వల్ల ఇది వచ్చింది అన్నట్టు, దాని ఇలా చూడవచ్చు? ఇక మీరే చెప్పాలి, మీరు కూడా అడుగుకుంటూ నవ్వుతున్నారు. కవితమ్మ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఏదైతే ఎంఐఎం ఉందో వాళ్ళని ఒప్పించే పరిస్థితి లేదు. మొత్తం పార్టీలు నొప్పించి రిజర్వేషన్ బిల్ పాస్ చేసిందంట తల్లి, తల్లి పాస్ చేయించిందంట తల్లి, పాస్ చేయించినందుకు సీట్లు పంచుకున్నారు, ఆమెకు సన్మానాలు చేసిండ్రు. ఈ డ్రామా అంతా ఎప్పుడు జరిగే డ్రామానే ఇది చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఇది పరిస్థితి. కేటీఆర్ వ్యాఖ్యలు మాత్రం అందరు తిప్పి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా నిజామాబాద్ నియోజకవర్గంలో, అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగురుతుందని మల్లికార్జున రెడ్డి గారే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, యోయో టీవీ నిజామాబాద్ నుండి.